नमस्ते वेलकम टू सुमन टीवी नेनु मी विष्णु प्रस्तुत मत पाटु प्रमुख बिजनेस अनलिस्ट अंड बिजनेस कोच के सुंदर गारु उन्नारु सो वारितो माट्लाडी व्यापारं एला प्रारंभिंचाली सक्सेसफुल बिजनेस मैन ए विधंगा आलोचिस्तारु अदे विधंगा व्यापारं प्रारंभिंचेटप्पुडु एटुवंटि वर्कर्स नेंचुकोवाली अदे विधंगा व्यापारं चेसेटप्पुडु एटुवंटि व्यापार मेलुकुवल्नि तेलुसुकोवाली अने विषयाल गुरिंचि वारितो माट्लाडदां नमस्ते सुंदर गारु नमस्ते अंडि సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి బాగున్నారా సో అయితే మీరు వస్తున్నారని తెలిసి బిజినెస్కి సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయ్యాను అసలు మంచిదండి చాలామంది అడుగుతూ ఉంటారు అవును డబ్బు లేకుండా వ్యాపారం ప్రారంభించడం అనేది సాధ్యపడుతుందా వ్యాపారం చేయాలంటే లక్షలు కోట్లు ఉండాల్సిందేనా సో మీ అనుభవం ప్రకారం దీని గురించి ఏం చెప్తారు చాలా మంచి ప్రశ్న అండి ఎందుకంటే ఎక్కువ యూత్ అడుగుతున్న ప్రశ్న అదే ఏంటంటే మనం సార్ నాకు వ్యాపారం చేయాలని ఉంది మంచి ఆలోచనలు ఉన్నాయి కానీ డబ్బు లేదు ఫైనాన్స్ లేదు నాకు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు లేరు అలాంటప్పుడు నేను ఎలా చేయగలను ఇది చాలా కామన్ క్వశ్చన్ యాక్చువల్గా సో మీరు దీన్ని అడగడం ద్వారా చాలామందికి మనం క్లారిటీ ఇవ్వగలుగుతాం సో నాకున్న పరిజ్ఞానంతో నాకున్న ఎక్స్పీరియన్స్తో కొంత ఇవ్వదలుచుకున్నాను అంటే నేను ముందుగా చెప్పిన మీరు వ్యాపారం అనగానే నీ మైండ్లోకి ఏమొస్తుంది ఒక వస్తువు తయారు చేయటమా సర్వీస్ ఇవ్వడమా లేకపోతే ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంటా ఇవన్నీ అనుకుంటే అది తప్పు ఫస్ట్ కొన్ని కొన్ని వాటికి డబ్బులతో పని లేదు డబ్బులు అంటే మీరు మార్కెటింగ్ స్కిల్ ఒక్కటే మీకు సరిపోతుంది అంటే ఇనీషియల్గా నువ్వు యు ఆర్ నాట్ కాల్డ్ యాజ్ అ బిజినెస్ మ్యాన్ మనకు ఏంటంటే ఇండియాలో ఒక బ్యాడ్ నేమ్ బ్రోకర్ అని ఒక పేరు పెట్టారు యాక్చువల్గా దాన్ని మనం తెలుగులో మధ్యవర్తి అంటే కొంచెం బాగుంది వినడానికి ఈ బ్రోకర్ అన్న కూడా కొంచెం ఆక్వర్డ్గా ఉన్నా కానీ ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇక్కడ ఇలా అంటే నేను ఐడియాసే మనీ అంటున్నాను నేను ఆ ఐడియాస్ ఉన్నవాడు ఇప్పుడు చాలామంది ఉంటారు ఎవరు గొప్పవాళ్ళు అంటే ఇండియాలో టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ ఎవరు మీకు తెలిసినందుకు ఇండియాలో టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ ఎవరు అంటే ఇండియాలోనా మనం చిన్నప్పటి నుంచి పెట్టుకున్న టాటాలు బిర్లాలు అంబానీ అదానీలు కదా సరే ఇప్పుడు వాళ్ళందరికీ గొప్ప గొప్ప ఆలోచనలు ఎలా వచ్చినాయి సో గొప్పవాడు కావాలంటే ఫస్ట్ గొప్ప డబ్బులు ఉండవండి గొప్ప ఆలోచనలు ఉండే యాక్చువల్గా ఇక్కడ మనం మిస్ అవుతున్నాం మీరు తీసుకున్న ఏ బిజినెస్ మ్యాన్ లైఫ్ సైకిల్ తీసుకున్నట్లయితే వాళ్ళు వాళ్ళ తాత వాళ్ళ తండ్రి ఎవరైతే ప్రారంభించారో ఆ వ్యాపారాన్ని ప్రారంభించిన వ్యక్తి డబ్బులతో స్టార్ట్ చేయలేదు ఆయనకు అప్పుడున్న పరిస్థితి ఒక గొప్ప ఆలోచన వచ్చింది ఉన్నతమైన ఆలోచన ఎస్ ఆ డబ్బులు ఇచ్చే ఆలోచన అనేది మన దగ్గర లేదు ఫస్ట్ సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను డబ్బు లేకుండా ఎలా వ్యాపారం చేయొచ్చు అంటే మీరు వ్యాపారం అనేది నాకు డెఫినేషన్ మళ్ళీ నేను చెప్తాను తర్వాత మనం అనుకున్నది వేరు యాక్చువల్గా డబ్బులు సంపాదించు సో ఇక్కడ డబ్బులు సంపాదించడం కోసమే వ్యాపారంలో కోవడం తప్పు ఈ ప్రపంచంలో ఎవడైనా డబ్బుల కోసం పరిగెడితే డబ్బులు రావు డబ్బులు ఇచ్చే పని కోసం పరిగెడితే డబ్బులు వస్తాయి డబ్బులు ఇచ్చే పని కోసం ఎస్ మనం డబ్బులే టార్గెట్ పెడితే రాదు అలా డబ్బులను టార్గెట్ చేసిన బిజినెస్లు చాలా మూతపడిపోయినాయి మీకు తెలిసలేదు ఒకప్పుడు ఈ లాటరీ టికెట్స్ ఉండే 1000 మందికి కొనిపిస్తాడు ఒకడికి ఇస్తాడు అక్కడ మిగతా 999 మంది అది గవర్నమెంట్ బ్యాన్ చేసింది అంటే అక్కడ టార్గెట్ ఒకటే ఈ 999 మంది ఫూల్ చేయడం వాళ్ళ దగ్గర బిజినెస్ తీసుకోవడం అంటే మనం ఇచ్చే సర్వీస్ లేదా ప్రొడక్ట్ కస్టమర్కి ఉపయోగపడుతుందా కనీసం ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ఇస్తుంటే అప్పుడు నిలబడుతుంది అది సో ఆ సంబంధించిన ఎనాలిసిస్ మన దగ్గర ఉందా ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా ఒకప్పుడు నేను ఇప్పుడు 2004లో ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నప్పుడు నా దగ్గరకు ఒక అతను వచ్చాడు సార్ మీది 1 డే సెషన్ కావాలి బిజినెస్ గురించి చెప్పడానికి అదొక టౌన్ అనమాట సరే ఓకే అన్న అప్పుడు అంటే సార్ మీరు ఒక 1 డే అంటే మీరు 1.5 అవర్ మీరు స్టేజ్ మీద మాట్లాడాల్సి వస్తుంది దానికి మీరు ఎంత ఛార్జ్ చేస్తారండి ఐ సెడ్ సంథింగ్ అమౌంట్ సరే సార్ నేను నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి తర్వాత మీకు నేను కన్ఫర్మ్ డేట్ కన్ఫర్మ్ చేస్తా అని చెప్పాడు సరే అతను నా దగ్గర డేట్ తీసుకుని ఇచ్చాడు ఆ ఊర్లో ఉన్న ఒక కళ్యాణ మండపం మాట్లాడుకున్నాడు అప్పట్లో ఆ కళ్యాణ మండపం రెంట్ కాస్ట్ 3 అవర్స్గా తీసుకున్నాడు అతను హాఫ్ డే అది కూడా పీక్ సీజన్ లేని రోజు తీసుకున్నాడు సాటర్డే జనరల్గా మనం తగ్గితే తక్కువ శుభకార్యాలు జరుగుతుంది కాబట్టి తీసుకున్నాడు శనివారం పెట్టుకున్నాడు ఆ రోజు సెకండ్ సాటర్డే అయితే స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి హాలిడే వచ్చినట్టు పెట్టుకున్నాడు ఆ ప్రోగ్రామ్ని ఏం చేశాడంటే అతను ప్రతి కాలేజ్కి స్కూల్కి వెళ్ళి మార్కెట్ చేసుకున్నాడు మీరు పలానా రోజున పలానా ఇంట్రాక్షన్ జరుగుతుంది మీరు కెరీర్ సంబంధించి బిజినెస్ సంబంధించి ఎవరైనా కోసం ముందు 1.5 అవర్ సెషన్ ఉంటుంది తర్వాత మీరు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు అని చెప్పాడు సో జనరల్గా మనకి ఇండియాలో ఏంటంటే ఫ్రీ అనగానే ఒక ఉత్సాహం అదే నేర్చుకున్నా నేర్చుకోపోయినా నేను ఇప్పుడు కళ్యాణ మండపం డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తాడు నాకు ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తాడు నేను ఒక క్వశ్చన్లో పట్టుకున్నా సార్ మీరు అమౌంట్ ఏదో చెప్పారు అది ఇస్తా ఖచ్చితంగా ఆ రోజు సాయంత్రం మీకు స్టేజ్ దిగే లోపల మీకు ఎంత డబ్బులు పెడుతున్నాను సార్ ఓకే నేను ఎంతమంది ఇంట్రాక్షన్ అవుతుంది మాకు మైలేజ్ వస్తున్నట్టుగా నేను వెళ్ళాను అతను ఆ కళ్యాణ మండపం కెపాసిటీ 750 అయితే దాదాపుగా 700 మందిని గ్యాదర్ చేశాడు ఇంతమంది ముందు లిస్ట్ మీరు ఎవరెవరు రావాలనుకున్న లిస్ట్ పట్టుకున్నాడు
సో దీనికి ఒక ముందు ఒక 1 వీక్ టైం పెట్టుకున్నాడు. ఈ లిస్ట్ వచ్చే ఇంట్రెస్ట్ ఉన్న లిస్ట్ అంతా పట్టుకున్నాను. అది పట్టుకుని వెళ్ళి స్కూల్ బ్యాగ్లు అనే షాప్కి వెళ్ళాడు. బాబు మీ తరఫున మా దగ్గరకు ఇంతమంది స్కూల్ పిల్లలు రావద్దు, ఇన్ని స్కూల్ పిల్లలు వస్తున్నారు, మీ తరఫున అక్కడ బ్యానర్ పెట్టుకుంటారా, లేదా అవుట్ గుమ్మం దగ్గర మీరు ఒక బ్యాగేజ్ అమ్మడానికి మీరు ఏమైనా ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఎగ్జిబిషన్ ఏమైనా పెట్టుకుంటారని అడిగాడు. అలా అతను ఏం చేశాడు, మొత్తం 20 షాపుల దగ్గర డబ్బులు కలెక్ట్, డిఫరెంట్ ప్రొడక్ట్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేశాడు. అది పెట్టుకోవడానికి 2000 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 10000 వరకు పెట్టాడు. నా స్టేజ్ వెనకాల ఉన్న మెయిన్ బ్యానర్కి 10000 వచ్చి చేశాడు అతను. సో వాస్తవానికి ఆ ఈవెంట్కి అతనికి అయిన ఖర్చు ఎంత అంటే మొత్తం కలిపితే 25000 అయింది. అతనికి వచ్చింది ఏంటంటే 100000 వచ్చింది. అవును, అంటే చిన్న అంటే ఒక ఈవెంట్ చేయడానికి తనకు ఐడియాని పెట్టాడు. అక్కడ ఆలోచన ఆ క్షణంలో డబ్బులు ఇవ్వడానికి ఏం చేయలేదు అతను. కాకపోతే ఇక్కడ ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే అతనికి ఉన్న కాంటాక్ట్స్, ఆ కాంటాక్ట్ ఎందుకంటే నేను వెళ్ళి ఎవరో వచ్చి గుర్తు తెలియని వ్యక్తి వెళ్ళి మీరు వచ్చి అక్కడ పెట్టమని నమ్మరు. ఆ స్కూల్కి వెళ్ళడానికి, కాలేజ్కి వెళ్ళడానికి, ఒప్పించడానికి, ప్లస్ ఈ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రోడక్ట్ అమ్మే వ్యక్తిని వాళ్ళని ఒప్పించడానికి అతను అద్భుతమైన మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి. సో నేను చెప్పేది బిజినెస్ మ్యాన్కి ఎవరికైనా సరే డబ్బులు కాదు, మార్కెటింగ్, నీ ఐడియాని మార్కెట్ చేసే స్కిల్ ఉందా లేదా, ఇది ఒక పార్శ్వం మాత్రమే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు తెలిసిన ఒక అతను, అతను నా దగ్గర చాలా అంటే అతను వచ్చిన విధానం చూసి నేను చాలా అతను రాగానే ఒక డ్రైవరు హడావుడి అంతా చూసి మీరు ఏం చేస్తుండండి, నేను ఒక కార్ డ్రైవర్ని సార్, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు, నేను రియల్ ఎస్టేట్లో మంచి పొజిషన్, ఎలా వచ్చారు. అతను ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు అతనికి ఎవరు సహాయం చేయలే, ఏం తెలియదు. వాళ్ళ కజిన్ ఒక అతను డ్రైవర్గా ఉండేది, ఇతను కూడా ఒకసారి డ్రైవర్గా పెట్టాడు. అతను చేస్తు అతని దగ్గర చేస్తున్నప్పుడు దాన్ని బతకడానికి సరిపోయే టైంలో ఒక ప్రముఖ సినిమా హీరోకి ఒక డ్రైవర్ కావాల్సి వచ్చాడు. ఈ ఇతను పనిచేస్తున్న ఓనర్కి అతనికి పరిచయం ఉంది, సరే నాకు అర్జెంటుగా పని అంటున్నావు కదా, నాకైతే ఒక 1 వీక్ ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు ఈ డ్రైవర్ని తీసుకోండి. అతను అక్కడ పనిచేయడం మొదలెట్టాక హీ వాజ్ వెరీ లాయల్ టు ద పర్సన్. మన తెలుగు హీరోలు అతనికి చాలా లాయల్ అయ్యాడు. ఎలా అంటే ప్రతి పని చేసి పెట్టడం మొదలెట్టాడు. అతను ఎవరైనా పికప్ చేసుకోవడం అంటే ఆయనకు వచ్చే కాంటాక్ట్స్ గెస్ట్ బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళందరికీ ఫలానా వ్యక్తి ద్వారా పరిచయం అయ్యాడు. సో నువ్వు ఎవరు అంటే ఫలానా డ్రైవర్ కదా అని గుర్తుపెట్టుకున్నట్టు చేసుకున్నా. కొంతకాలానికి అనుకున్నాను, హైదరాబాద్ వచ్చాను డ్రైవర్గా ఒక 7 ఇయర్స్ చేశాను, నాకు ఎంత వస్తుంది, నేను ఏమైనా చేయగలను అనుకున్నాడు. ఒకరోజు వెళ్ళిపోయి తెగించేసి, సార్ రేపటి నుంచి నేను రావట్లేదు, ఓకే థ్యాంక్ యూ సో మచ్, అయిపోయింది బయటకు వచ్చి, అది గొడవ పడుకుని చాలా స్పష్టంగా సార్ నాకున్న పరిస్థితిని కన్విన్సింగ్గా బయటకు వచ్చాను. తనకున్న కాంటాక్ట్స్ ఉపయోగించి ఈయనకున్న కాంటాక్ట్స్లో ఎవరైతే బిజీ షెడ్యూల్లో ఉంటారో, షూటింగ్లు అంతా బిజీగా ఉండే వాళ్ళకి, వాళ్ళకి మ్యాచ్ అయ్యే ప్రాపర్టీ డీటెయిల్స్ పట్టుకోవడం, వాళ్ళ దగ్గరికి వెళ్లే ముందు డాక్యుమెంటేషన్ కరెక్ట్గా వెరిఫై చేసుకోవడం, ఒక లాయర్ని పెట్టుకున్నాడు. బాస్ డీల్ అయితే నీకు ఇంత ఇస్తా, నువ్వు కరెక్ట్గా డీల్ క్లోజ్ అయితే నీకు కూడా పర్సంటేజ్ ఇస్తా, నీకు లాయర్ ఫీజు అని అడగను, నేను ఇవ్వలేను ప్రస్తుతం దగ్గర, బట్ డీల్ క్లోజ్ అయితే మాత్రం నాకు వచ్చే దాంట్లో కొంత ఇస్తా. అలా అమ్మి ఫస్ట్ మంత్లోనే హీ గాట్ టు 2 లాక్స్ అండి. ఓకే, ఎక్స్పెక్ట్ చేయలే, అంటే తనకు మీద ఉన్న నమ్మకం. ఆయన ఏం చేసి ఒక డీల్ క్లోజ్ అవుతుంది కదని చెప్పి అబద్ధం చెప్పాలా, లేకపోతే చెప్పారు ఆ విషయంలో పలానా డాక్యుమెంట్ ప్రాబ్లం ఉంది, దానికి మీరు విల్లింగ్ అంటే దాని సొల్యూషన్ కూడా ఉంది, బట్ ఇంత ఖర్చు అవ్వచ్చు, ఇంత ఇన్నిసార్లు తిరగవచ్చు, అంటే జెన్యునిటీని చూపించాడు అతను. అతను ఆల్మోస్ట్ ప్రతి చోట తిరగడం మొదలెట్టాడు, అంటే ఎక్కడ వేకెంట్ ఉందా, ఆ ప్రొఫైల్కి మ్యాచ్ అయ్యే ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు కోరుకున్న రిక్వైర్మెంట్ ఎక్కడుంది, అది ఆ ఊపిక తిరిగాడు. సో ఇవాళ ఆయన కింద ఒక 5 రెస్టారెంట్లు, ఒక ఆఫీసు, తను ఓన్గా ఒక వెంచర్ రన్ చేస్తున్నాడు. ఇనిషియల్గా నన్ను బ్రోకర్ అంటున్నారు, దీనికన్నా డ్రైవరే బాగుందంటే అక్కడ కంపేర్ చేసుకోలేదు అతను. తనకున్న కాంటాక్ట్స్ని అడిగాడు, తనకున్న మేజర్ ఏంటంటే తన ఐడియాలజీని, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలనే ఐడియాలజీని వాడుకోగలిగాడు. ఇలా చాలా ఉన్నాయి, ఇది ఒకటే కాదు. సో ఇప్పుడు ఇంకొక ఆప్షన్, సో మీకు డబ్బులు లేవు, మీ ఐడియా లేదు, సో మీకు ఒక మంచి ప్రొడక్ట్ పెట్టాల్సి వచ్చింది, లేదా మీరు ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నారు, ఇండస్ట్రీకి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళేరా ఉన్నారు కదా, ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే వ్యక్తి నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నీలో నీ ప్రీవియస్ హిస్టరీ ఏంటి, నువ్వు నిజంగా నీకు అప్పచెప్తే చేయగలవు, ప్రొడక్ట్లో దమ్ముందా, అన్నిటికన్నా ముఖ్యంగా మార్కెట్ చేయగలుగుతున్నావా లేదా, ఇది చెప్పగలిగితే అవుతుంది. సార్ నాకు ఆ లెవెల్తో పరిచయం లేదు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ చాలా ఉన్నాయండి. అసలు అంటే వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే, మనకు మనసు అంటూ ఉంటే మార్గం ఉంది. మన దగ్గర ఒక సర్వీస్ లేదా ఒక ప్రొడక్ట్ ఉండి దాన్ని మనం అమ్మడానికి 100% గ్యారంటీ ఉంది, దాది లాంగ్ టర్మ్ వస్తుంది, దీని మీద ఇన్వెస్ట్ చేస్తే నాకు తిరిగి డబ్బులు వస్తాయి అని అనుకుంటే ఏ బిజినెస్ మ్యాన్ దాన్ని వదిలిపెట్టాడు. మన ప్రాబ్లం ఏంటి, ఇతను ఒక ఐడియాతో ఉన్నాడు, ఆ ఐడియాకు ఒక క్లారిటీ లేదు, బిజినెస్ పెట్టాలి డబ్బులు లేకుండా పెట్టాలి, ఏ బిజినెస్ పెట్టాలి ఐడియా లేదు, నీకున్న కాంటాక్ట్స్ ఏంటి, నీలాగా ఆలోచించి ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతను కూడా ఏం తెలియదు. సో అందులోంచి బయటకు వచ్చే సర్కిల్ పెంచుకోవటం మెయిన్, దానికి ప్రయత్నించడం, అన్నిటికన్నా ముందు ఎనాలిసిస్ చేయడం, ఈ ఓపిక అనేది లేకుండా కలలుగంటూ నాకు కూడా ఏదో ఒక రోజు వస్తే ఆ రోజు నేను గొప్ప ఉండవుతుంటే ఆ రోజు ఎప్పటికీ రాదు. సో బిజినెస్ చేయడానికి డబ్బులు అనేది అవసరమే, అది ఒకప్పుడు, ఎందుకంటే నీ ఊర్లో ఉంటే నువ్వు పక్క ఊరికి తెలవడానికి అవకాశం లేదు, అప్పట్లో
ఇప్పుడు అలా కాదు, నువ్వు ఎక్కడుండి అమెరికా ఉన్నావు కన్విన్స్ చేయొచ్చు. ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది, సోషల్ మీడియా ఉంది. లేదా నువ్వు ఏం చేయదలుచుకుని ఒక 10 నిమిషాలు వీడియో తీ, యూట్యూబ్లో పెట్టు, ఎవరో ఒకటి రెస్పాండ్ అవుతారు. మన ప్రాబ్లం ఏంటి, మన ఐడియా మనకు ఒక క్లారిటీ లేకపోవడం, దాన్ని ఎదుటి వ్యక్తికి నచ్చే విధంగా చెప్పలేకపోవడం. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రాక్టికల్ అనాలిసిస్, పేపర్ మీద పెట్టేదానికి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు డబ్బులు వస్తాయా లేదా, డబ్బులు పోతుంది అనుకున్నప్పుడు ఏ బిజినెస్ మీద ముందుకు రాడు, ఇన్వెస్ట్ చేయడు, ఆ బిజినెస్ అనాలిసిస్ కరెక్ట్గా చేసి ఈ విధంగా తీసుకోబోతున్నాను, ఇది ఫేజ్ 1, ఇది ఫేజ్ 2, ఇది ఫేజ్ 3, ఇది ఇలా డబ్బులు ఖచ్చితంగా రిటర్న్ వస్తాయి, ఇంత వస్తుంది, మన ఇన్వెస్ట్మెంట్ ఇంత పెడితే ఇంత టైంలో ఇంత రావడానికి ఛాయిస్ ఉంది, రిస్క్ పర్సంటేజ్ ఇంత, ఇన్ కేస్ ఫస్ట్ స్టెప్ ఫెయిల్ అయితే ఆల్టర్నేటివ్ స్టెప్ ఇది, ఇంత క్లియర్గా ఉంటే మీరు వదిలిపెడతారా? మీ లెవెల్లో మీరు చేస్తారు కదా. అలాంటి బిజినెస్ మ్యాన్ ఇంకెంత స్పీడ్గా ఉంటాడు. ఇప్పుడున్న వాళ్ళకి కొత్తగా ఆలోచించడం లేదా ఉన్న ప్రొడక్ట్ని కాంపిటీషన్ తట్టుకొని ముందుకు తీసుకెళ్లే విధంగా గొప్పగా ఆలోచించలేకపోవడం తప్పు. ఇందాక చెప్పా, గొప్ప వ్యక్తులు గొప్ప వ్యక్తులు కాదు, పుట్టగానే అందరూ ఒకటే. వాళ్ళకి గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చింది, మరి గొప్ప ఆలోచనలు ఎలా వస్తాయి? గొప్ప ఆలోచన రావాలంటే ఏం చేయాలి? అదే గుడ్ థాట్స్ లేదా ఆ గ్రేట్ థాట్స్ రావాలంటే గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. మన దగ్గర ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉంది, ఇన్ఫర్మేషన్ రాంగ్ ఫస్ట్. ఎందుకు మీరు ఇప్పుడు మనం ఈ వీడియో పెడుతున్నాం, వీడియో పూర్తిగా సగం పెట్టి స్కిప్ చేస్తున్నారు, పూర్తిగా చూడండి. మన ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ప్రయారిటీ ఎడ్యుకేషన్కి ఇవ్వనప్పుడు మీరు యావరేజ్ వ్యూ తీస్తే మన లాస్ట్ వ్యూస్ కూడా మహా అయితే వన్ అండ్ హాఫ్ మినిట్ లేదా 2 మినిట్స్ ఉంటుంది, పూర్తిగా చూడొచ్చు కదా. నెక్స్ట్ స్కిప్, నెక్స్ట్ కూడా ఏమి ఉండదు, స్కిప్ కొట్టుకుంటే మిగిలితే స్కిప్పే మిగిలితే చివరిలో. నువ్వు ఎప్పుడైతే వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్, వ్యాలిడ్ ఐడియాస్ వస్తాయి మన మైండ్లో పొద్దు నుంచి సాయంత్రం వరకు, అసలు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఏమి తీసుకున్నప్పుడు పనికొచ్చే ఆలోచనలు ఎలా వస్తాయి? ఎస్ అది కరెక్ట్. మీరు ఇప్పుడు మీరు ఇన్ని క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు డేటా రీసెర్చ్ చేసుకుని దేని మీద అడగాలి, ఏది మనకున్న తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు ఒక రీసెర్చ్ చేసుకుని అడుగుతున్నారు, అది కావాలి. మిడ్ నైట్ ఒక ఆలోచన వచ్చింది, ఎవరో బండి మీద వెళ్తుంటానో ఒక బెంజ్ కార్ చూసిన, అబ్బా నేను కూడా బిజినెస్ మ్యాన్ అవ్వాలి, బెంజ్ వేసుకోవాలి, షూట్ వేసుకోవాలంటే అది ఆకేసేపు ఆవేశం మాత్రమే, అది ఆలోచన ఆలోచించు, ఇది ఇది ఫెయిల్ అయింది, నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్. మళ్ళీ చెప్తున్నావు, ఒకప్పుడు ప్రపంచంలో నువ్వు ఉన్నావని పక్క ఊరు కూడా తెలియదు, ఇప్పుడు ఇక్కడ కూర్చొని ప్రపంచం మొత్తం తెలవడానికి ఒక అవకాశం ఉంది. అది ఉపయోగించుకునే విధంగా గొప్పగా ఆలోచన, గొప్ప ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఏ విధంగా చెప్తే రీచ్ అవుతానో అవుతుంది. సో ఒకటి, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ లేని పనులు చేయడం, ఒక వేరే వాళ్ళ బిజినెస్లో పార్ట్నర్గా అంటే మార్కెటింగ్ చేసుకోవడం, మీరు బ్రోకర్ అని ఇంకేదో మార్కెట్ చేయడం, లేదా మీరు బిజినెస్కి అవసరమైన ఇన్వెస్ట్మెంట్ని ఇన్వెస్ట్మెంట్ చేయగలిగిన వ్యక్తికి వెళ్ళి కన్విన్స్ చేసుకోవడం, ఈ మూడు చేస్తే మీ చేతిలో పైసలు లేకుండా బిజినెస్ పెట్టచ్చు. ఓకే, సో ఓవరాల్గా చెప్పాలంటే వ్యాపారం చేయాలంటే లక్షలు కోట్లు ఉంటే కాదు, లక్ష్యం ఉంటే సరిపోద్ది, మంచి లక్ష్యం కలిగి ఉండాలి, లక్షలు కాదు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటే ఉన్నతమైన ఇన్ఫర్మేషన్ కూడా, ఇన్ఫర్మేషన్ కూడా మనం సేకరించి సమాచారం ఉండాలి. ఉన్నతమైన సమాచారం లేకపోతే మనకు ఇప్పుడు నీకు తెలిసింది కామెడీ, నాకు తెలిసి ఇద్దరు కామెడీ చేయగలుగుతాం, అందులో సీరియస్గా ఏం చేయలేము మనం, అది మిస్ అవుతుంది ఇక్కడ. ఓకే.